అయితే మేడం ఇక్కడ అసలు స్టార్టింగ్ దీనిలో ఐఎమ్ సారీతో స్టార్ట్ చేస్తే అసలు నేను చేయని తప్పు నేను సారీ అని చెప్పాలి. మీరు చెయ్యని తప్పు అంటే నువ్వు అక్కడ తప్పు నేను చేసినందుకు సారీ కాదు, జరిగింది అది, ఏదో ఒకటి జరిగింది, ఆ జరిగిన దాన్ని అది జరిగిపోయింది ఎప్పుడో ఈ జన్మలోనో ఏ జన్మలో అది ఉంది అని నీకు ఇప్పుడు తెలిసింది. దాన్ని నువ్వు అప్పుడు తీసుకో తీయలేకపోయావు, బయట క్యారీ చేసావు, క్యారీ అయ్యింది నీకు ఇప్పుడు ఆ యొక్క నీ సబ్ కాన్షియస్ మైండ్ మీద దాని యొక్క ఇంప్రింట్ ఉందని తెలుసు. నేను నా ఇలా క్యారీ చేసి నిన్ను క్లియర్ చేయకుండా ఉన్నందుకు నీలో ఆ మెమరీ ఉండిపోయి అది రీప్లే అవ్వడం వల్ల నా జీవితంలో కష్టం కనిపిస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్, తప్పు చేసినందుకు కాదు, ఇంకా అయిపోయింది, తప్పు అయిపోయింది, అందుకని గిల్ట్ కానీ అది కానీ ఓ పడి అదేమో వద్దు. యు ఆర్ టెలింగ్ టు యువర్ ఇన్నర్ ఇమ్యూనిటీ, ఇన్నర్ సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఇస్ ప్యూర్, పుట్టినప్పుడు ప్యూర్గా ఉంది, దాన్ని మనం అన్ని మరకలు అన్ని ముసుగులు అన్ని వేసి మరక చేసి పెట్టాం, దాన్ని మనం క్లియర్ చేస్తాం. అది లోపల అది ఉండిపోయేలాగా నేను కేర్ తీసుకోని, అంటే ఇప్పుడు మీరు స్నానం చేశారండి, ఎక్కడో దెబ్బ తగిలింది, అసలు క్లీన్ చేయకుండా వదిలేశారు, నాలుగు రోజులు పోతే సెట్టిక్ అయింది, తప్పు అంటే నేను చేయకపోవడం వల్ల జరిగింది అనేది అర్థమైంది. అలాగే మనం ఇన్వర్స్ సబ్ కాన్షియస్ మైండ్ జన్మ జన్మలుగా పట్టించుకోకుండా వదిలేసాం, అంటే స్పిరిచువల్ అనేది జీవితం, మామూలు జీవితం, సైకాలజీ స్పిరిచువాలిటీ ఒకటే, స్పిరిచువాలిటీ అంటే ఏదో దేవుడు ఆధ్యాత్మిక కానే కాదు, టు బీ విత్ యువర్ సెల్ఫ్ ఇస్ స్పిరిచువల్. దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దాని మీద ముసుగు లేచి మనం ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయలేక దాన్ని ముసుగు పెట్టి ఏదో తాగుడో ఇంకో సిగరెట్టో లేకపోతే ఇంకోటి ఏదో అదొకటి చేస్తూ తినడమో ఏదో చేస్తూ దీన్ని ముసుగు పెట్టి ఉంచేస్తూ పెంచుకుంటూ వెళ్ళిపోయాయి. అది అది ఎప్పుడైతే ట్రిగర్ అయినప్పుడు అది రీప్లై అయినప్పుడు జీవితంలో కనిపిస్తూ ఉంది.